గతంలో చూస్తే ఎప్పుడైనా సరే కేంద్ర పెద్దలు ఎవరు వచ్చినా సరే చంద్రబాబు ఇంట్లో టిఫిన్ భోజనం ఉండేది గుర్తు తెచ్చుకుంటాం మనం మంత్రులతో సహా అందరికీ. ఇప్పుడు అది లేదు అంటే అర్థం ఏంటి, ఆ ఇది లేదు అన్నటువంటిది. ప్రస్తుతానికి టీడీపీ బీజేపీది అయితే యాజ్ ఆఫ్ నౌ ఏమి లేదు, ఫ్యూచర్ సంగతి ఏంటనే చూడాలి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకైనా క్లారిటీ ఉందా, అసలు పొత్తుతో వెళ్తారా, సింగిల్ గా వెళ్తారా, కలిసి వెళ్తారా, పవన్ కళ్యాణ్ గారు తమ మిత్రపక్షంగా ఇంకా ఉన్నారా లేదనేది ఎలకైనా క్లారిటీ ఉందా? అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఇక్కడ కానీ తెలంగాణలో కానీ ఓ పెద్ద అయోమయంలో ఉన్నమాట మాత్రం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏమీ చెప్పరు. ఒకప్పటి కాంగ్రెస్ దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు బీజేపీకి వచ్చింది. కాంగ్రెస్లో పయ్యోడు ఏదో నిర్ణయం తీసుకుని కింద మీరు జావండ్ర అంటే చేయడమే ఇదివరకటి రోజు, దాన్ని వెటకారంగా విమర్శిస్తూ ఉండేవాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చాక సేమ్ అయింది. పవన్ కళ్యాణ్తో నరేంద్ర మోడీ మీటింగ్ అవుతారు, ఏం మాట్లాడారు ఇలాగ చెప్పరు. అదే సందర్భంలో ఓసారి ఈటల రాజేందర్ని పిలుస్తారు, ఓసారి బండి సంజయ్ని పిలుస్తారు, ఓసారి డీకేఆర్ని పిలుస్తారు, వాళ్ళు మాట్లాడతారు. అసలు రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఆయన పెట్టినప్పుడు ఆయన పక్కన కూర్చోబెట్టుకుని మిగతా వాళ్ళతో మాట్లాడాలి కదా. అట్లా కాకుండా ఎవరి కాళ్ళతో నువ్వు విడిగా మాట్లాడుతూ ఉంటే ఇంకా సమన్వయం ఏమవుతుంది, నువ్వే గ్రూపులు మెయింటైన్ చేసినట్టు కదా. అక్కడ ఆంధ్రప్రదేశ్లో సేమ్, సుజనా చౌదరి సీఎం రమేష్ మీట్ అవుతున్నప్పుడు మీరు మాట్లాడాలంటే మీ రాష్ట్ర అధ్యక్షుడిని పట్టుకొచ్చుకోండి అని చెప్పాలి కదా. అలా కాకుండా వాళ్ళతో విడిగా మీట్ అవుతాడు నడ్డ, ఇటు పక్కన సోమవీర్రాజుతోనేమో ఆ మీటింగుల్లో మీట్ అవుతుంటారు. సోమవీర్రాజుకి ఆ ప్రయారిటీ ఎవరు? ఇక్కడ ఏదైనా ఆంధ్రప్రదేశ్ వివరాల గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడున్న అధ్యక్షుడు మట్టుగా ఉండాలి అని చెప్పాలి కదా. లేదా అక్కడ వాళ్ళు మాట్లాడారు, మాట్లాడాక అధ్యక్షుడికి ఫోన్ చేసి ఏమయ్యా ఇట్లా చెప్తున్నాడు వీళ్ళు ఏంటి అని అడగాలి కదా. ఈ ఫీడ్బ్యాక్ అన్ని ఏమి తీసుకోకుండా ఎవడైనా మాట్లాడచ్చు అక్కడ అధిష్టానం దగ్గర. పురంధరేశ్వరతో ఏమో పురంధరేశ్వర కులాల వారీగా మనకు మారిపోవాలి, తెలుగుదేశం నుండి మన కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఎవరికైనా అధ్యక్ష స్థానం ఇస్తే బాగుపడిపోతుందని ఆవిడ చెప్పొద్ది. మనం తెలుగుదేశం పార్టీతో అని చెప్పకుండా పొత్తుగా వెళ్తేనే బాగుంటుంది, మనకు కనీసం 4-5 సీట్లు వస్తాయని చెప్పేసి సుజనా చౌదరి సీఎం రమేష్ చెప్పొస్తారు తెలుగుదేశం అనే ప్రస్తావన లేకుండా.